ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ జనరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే మన యొక్క గవర్నమెంట్ మనకు ఒక కొత్త స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఈ స్కీమ్లో ఎవరైతే మినిమం ఏజ్ 14 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అన్నమాట. ప్రతి ఒక్కరికి 5,000 నుండి 25,000 వరకు ఫ్రీగా పేమెంట్ అయితే అందిస్తుంది అన్నమాట. ఇకపోతే ఆ స్కీమ్ ఏంది, ఆ స్కీమ్లో మనం ఏ విధంగా పాల్గొంటే, మనము ఏ విధంగా దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనం ఏం చేస్తే మనకు 5,000 నుంచి 25,000 వరకు వస్తుంది అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు, మీరు ఎలాంటి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది, మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్ మీరు సర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది అన్నమాట. మై గవర్నమెంట్ అని ఈ విధంగా మీరు సర్చ్ అయితే చేయండి, myGOV.in అనే వెబ్సైట్ మీకు ఇక్కడనే వస్తుంది అన్నమాట ఫస్ట్ వన్. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ చూసుకో, సింపుల్గా దీంట్లో ఒక ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో మీకు మినిమం 5,000 నుంచి 25,000 వరకు క్యాష్ ప్రైజ్ అయితే వస్తుందని చెప్పాను కదా, అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు చూసాను చూసుకోవచ్చు. ముందుగా పైన మీకు 3 లైన్స్ కనిపిస్తుంది చూడండి, దీని పైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మైక్రో సైట్ సైజ్ అనే పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దీని పైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు క్విజ్ అనే పేరుతో ఒక ఆప్షన్ కొత్తగా రావడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు Chandrayaan-2 టైంలో కూడా మనకు ఆటోమేటిక్గా ఈ క్విజ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. దీంట్లో మనకు క్యాష్ ప్రైజ్ up to 5,000 నుంచి 25,000 వరకు అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మినిమం మనకు దీంట్లో బేసిక్ మనకు పాయింట్స్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మినిమం క్విజ్ మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందంటే ఆల్రెడీ మనకు January 5th నుంచి మనకు January 31st వరకు అయితే ఇది ఉందన్నమాట క్విజ్ టైం. దీంట్లో మీరు చూసుకోవచ్చు మనకు క్విజ్ 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు టైం యొక్క డ్యూరేషన్ 200 సెకండ్స్ ఉంటే ఉంటుంది అన్నమాట, అంటే మినిమం మనకు 3 మినిట్స్ అయితే ఉండొచ్చు అన్నమాట. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏమి చేయొద్దు, కింద మీరు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ముందుగా మీరు ప్లే పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు లాగిన్ టు క్విజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసే ముందు కింద మీకు మనకు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. దీంట్లో మీకు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారు, దీంతో పాటుగా వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. ఈ క్విజ్ మీరు పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీంట్లో మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే ఆడడానికి ఛాన్స్ అయితే ఉండడం జరగదు ఈ క్విజ్ని. దీంతో పాటుగా మీరు ఎలాంటి ఎంప్లాయీ అయితే ఉండద్దు, నార్మల్ పీపుల్ అయితే ఉంటూ సరిపోతుంది అన్నమాట. మనకు టోటల్గా మనకు త్రూ ఇంక్లూడింగ్ మన యొక్క బ్యాంక్ అకౌంట్కే ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి. పైగా మనకు క్యాష్ ప్రైస్ చూసుకోవచ్చు up to 5,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటుంది అన్నమాట. ఇకపోతే దీంట్లో మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారంటే, సింపుల్ ఇక్కడ మీకు లాగిన్ టు ప్లే క్విజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. మీకు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మీరు కావాలి అనుకుంటే అక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి కింద మీకు రిజిస్టర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. మీకు సంబంధించిన నేమ్ ఫుల్ నేమ్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, మనం ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇండియన్ కావచ్చు, మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క జెండర్ కావచ్చు. దాని తర్వాత మీరు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఐ హ్యావ్ రిఫరల్ కోడ్ ప్లాన్ టచ్ చేసి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, నేను అన్నీ అయితే ఎంటర్ చేసుకుంటాను. ఇలా మీరు ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత కింద మీకు ఏమి ఉండదు, చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మీ దగ్గర రిఫరల్ కోడ్ ఉంటే ఓకే, లేదు అనుకుంటే మీరు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసుకున్న ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు సంబంధించిన అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను దీంట్లో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు ఇలా అయితే చూపిస్తుంది. నేను డైరెక్ట్గా మీకు లాగిన్ అయినా అయితే
చూపిస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా నేను లాగిన్ పరమ క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ కావచ్చు లేదంటే మెయిల్ ఐడి ఇచ్చే సింపుల్గా మీరు లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ అయితే చేసుకోండి. మీ యొక్క మెయిల్ ఐడికి కావచ్చు ఫోన్ నెంబర్కి కావచ్చు ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని దీంట్లో మీరు ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేను ఎంటర్ చేసుకోవడం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆ ఓటీపీ అయితే ఆటోమేటిక్గా రిసీవ్డ్ అయితే కావడం జరిగింది అన్నమాట. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీకు చూపిస్తాను. ఇలా మీరు ఎంటర్ అయితే చేసుకోండి. ఎంటర్ చేసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి సబ్మిట్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఇలా మనం సబ్మిట్ చేస్తామో లేదో ఆన్ ది స్పాట్లో మనకు క్విజ్ అయితే ప్లే అవ్వడం జరుగుతుంది అన్నమాట. వన్స్ ప్లే అయిపోయిన తర్వాత దీంట్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయో మీకే చూపిస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. మినిమం టైం అయితే నేను చెప్పాను కదా టైం యొక్క డ్యూరేషన్ మనకు 200 సెకండ్ అయితే ఉంటుంది. దీంట్లో మీరు చూసుకోవచ్చు మనకు 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు ఇందులో నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను దీంట్లో క్యాష్ ప్రైజ్ మనకు ఎంత ఉంటుంది ఏం కథ అనేది. ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు మీరు అన్ని చదువుకోవచ్చు అనమాట. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనకు క్యాష్ ప్రైజ్ ఎలా ఇస్తారు ఎలా ప్రొవైడ్ చేస్తారు ఏం కథ అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి నేను క్విజ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. కానీ ఒక్కరికి ఒక్కసారి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు క్విజ్ టైం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. 3 మినిట్స్ మనకు అబో అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అలాంటప్పుడు ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఫస్ట్ క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు సమ్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ప్రతి ఒక్క దానికి మీరు ఇక్కడ మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైనా క్వశ్చన్స్ ఉండొచ్చు. మీరు కొంచెం జాగ్రత్తగా చదివి ఇక్కడ నుంచి కంపల్సరీ ఇక్కడ నుంచి మనము క్వశ్చన్స్కి ప్రతి ఒక్క దానికి మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను ప్రతి ఒక్క దానికి ఇచ్చేస్తున్నాను చూసుకోవచ్చు. ఆల్రెడీ 4th క్వశ్చన్స్ అయితే అయిపోయింది. మనకు పైన టైమింగ్ కూడా మనకు రిమైనింగ్ ఉంటుంది అనమాట. నేను తొందరగా అయితే ఇచ్చేస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ నేను ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. మీరు మాత్రం చూసి కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 9th క్వశ్చన్స్ ఇంతో పాటుగా నేను 10th క్వశ్చన్ కూడా ఆన్సర్ అయితే ఇచ్చేస్తున్నాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇలా మీరు ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత కింద మీకు ఫినిష్ క్విజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. మీరు ఇన్ టైంలో చేయాల్సి ఉంటుంది. పైగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంగ్రాచులేషన్ మనకు వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అని ఇక్కడ రావడం అయితే జరిగింది అనమాట. మీకు సర్టిఫికేట్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనం సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు అనమాట. మీరు కరెక్ట్గా 10 క్వశ్చన్స్కి 10 ఆన్సర్ ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు క్యాష్ ప్రైజ్ని అయితే విన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క క్విజ్ యొక్క పాయింట్స్ మనకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మీకు సర్టిఫికేట్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు సర్టిఫికేట్ మ్యాక్సిమం దీంట్లో చాలామందికి అయితే ఇంతకుముందు చంద్రయాన్ 2 సమయంలో కూడా చాలామంది అయితే దీంట్లో పార్టిసిపేట్ చేసి చాలా ప్రైజెస్ అయితే విన్ చేసుకున్నారు క్యాష్ ప్రైజ్. ఇకపోతే ఈ క్యాష్ ప్రైజ్ మనకు ఎలా ఇస్తారో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడనే మనకు యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇన్ కేసు మీరు విన్ అయ్యారు అనుకోండి మనకు ఆన్ ది స్పాట్లో రిజల్ట్ అయితే రాదు. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకు సంబంధించిన అకౌంట్ నెంబర్ కావచ్చు, బ్యాంక్ నేమ్ కావచ్చు, అదేవిధంగా కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్తో పాటుగా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ని దీంట్లో యాడ్ చేసుకున్న మరుక్షణమే మీరు విన్ అయినట్లయితే మాత్రం 100% మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసి కరెక్ట్ ఆన్సర్ చేసినట్లయితే మీకు 5000 నుంచి 25000 వరకు క్యాష్ ప్రైజ్ అయితే వస్తుంది అనమాట. మీరు ఫస్ట్ టైం అయినట్లే ఈ విధంగా మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి సింపుల్గా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి సింపుల్గా మీరు సబ్మిట్ క్లిక్ అయితే చేసుకొని క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా దీంట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. యాడ్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా మనకు ఒక కొత్త ఐడి క్రియేట్ అవ్వడమే కాకుండా మీ విన్ అయిన ప్రతి ఒక్క లెవెల్ వైజ్గా అయితే వస్తుంది అనమాట. ఇకపోతే మీకు ఎక్కువ పాయింట్ క్విజ్ యొక్క పాయింట్స్ వచ్చినట్లయితే మీరు విన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ వీళ్ళు అమౌంట్ అయితే సెండ్ చేసేస్తారు. వాళ్ళు ఎప్పుడు సెండ్ చేస్తారో మనకైతే తెలియదు. కానీ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. నేను కరెక్ట్గా చదవలేదు ఎప్పుడు ఇస్తారనేది ఈ క్యాష్ ప్రైజ్. కాకపోతే 100% అయితే ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది అనమాట. ఈ ఛాన్స్ని ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వండర్ఫుల్ స్కీమ్ కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్ కాబట్టి 14 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.